నమస్తే అండి. గీతాంజలి. ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటి అది అసలు మీ చేతిలో? సార్, నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు. చేసుకోని ఉంది సార్, మాకెందుకు అదంతా? మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాగ్స్ అన్నారు అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్? నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా. అమ్మ కూడా తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ, ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీరు మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు, అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తాం. తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో, కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు మన ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా, నాకు జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మవాడు ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, తనకి జరిగిన మంచిని లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ 3 మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరకపోతే తీరలేదు అని అడుగుతూ ఉంటారు, ఇది కావాలండి, ఇది చేసి పెట్టండి అని. తప్పేం లేదు కదా అందులో. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, కొన్ని మెసేజ్లు పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, చిన్నపిల్లలు, 2 ఆడపిల్లలు, నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఎంత ఆ బాధని మనం ఎవరూ తీర్చినా ఈ రోజున ఆ బిడ్డలిద్దరు కూడా అనాథలు అయిపోయారు, తల్లి లేని అనాథలు అయిపోయారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ రోజున కొన్ని అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా? అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు, మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు. మేము ఏదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు లేని, అవసరం అయితే మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం, లేకపోతే మా పని మేము చేసుకోవడంలోనే ఉన్నాం. కానీ పాపం ఆ అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఉంది, పాపం తట్టుకోలేకపోయింది. కనీసం ఆ అమ్మాయి ఏమాత్రం
కొంచెం ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా లేదా దిశ యాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసినా పోలీసులకి ఆ అమ్మాయిని కాపాడుకునేవాళ్ళం, లేకపోతే ఈ రోజున ఆ కుటుంబం ఇలా అనాథ అయ్యేది కాదు. నిజంగా ఆ కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, అంటే ఆ ధైర్యం కూడా లేదు వాళ్ళకి. నేను ధైర్యంగా కామెంట్ చేస్తున్నాను, ధైర్యంగా నేను ఈ కామెంట్ పెడుతున్నానని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేక ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ కూడా ఇవి. వాళ్ళంతా కూడా ఒక రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరి మీద ఇలాంటివి జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, లేదా దిశ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. వెంటనే పోలీసుల ద్వారా మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వారి ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలిద్దరికీ కూడా ప్రభుత్వం నిన్నటి రోజున 20 లక్షల రూపాయలు వారికి డిపాజిట్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఆ కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలని, గీతాంజలి గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మేడం? డెఫినెట్గా అండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఒక కేసు ఆల్రెడీ ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎలాంటి వారైనా ఎంతటి వారైనా కూడా విడిచిపెట్టేది లేదండి, కఠిన చర్యలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఇట్ కేమ్ టు లైక్ దాట్ మన గీతాంజలి షీ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఆన్ ఫోర్త్ వేర్ షీ రిసీవ్డ్ ఎ ల్యాండ్ పట్టా. There she gave interview to few local media channels. Immediately, it went viral on all the platforms. After getting viral, she was brutally trolled. The language she was trolled in doesn't have any space in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed and took the extreme step. Not only her, even her family members, her husband, her in-laws, they were not able to face the world. So this came to light in the investigation of railways. Based upon that investigation from Railways Vijayawada, the case was transferred to the Tenali Vantaam police station. During this case, as per the inputs from the family members and the investigation and report of investigation officer of railways, we would be registering the case here in Tenali Vantaam, and sections would be altered to the 306 APC, that is abetment to suicide. What Gitanjali went through is very disturbing. She was forced to commit suicide just because she posted a video out of excitement. As part of AP police and AP government, we are committed to the safety of women, not only in physical space but in cyber space also. Now these days cyber do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.